ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి ఊడిపోయే జుట్టు ఎక్కువ ఉంటుంది, కొత్తగా జుట్టు కుదురుల నుంచి పుట్టే వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. ఊడేవి ఎక్కువ, పుట్టేవి తక్కువ అవటం వల్ల జుట్టు పల్చగవటం, తలంతా కూడా కాస్త నిదానంగా బట్టనెత్తికి దారితీయటం జరుగుతూ ఉంటుంది. ఈ జుట్టు ఊడటానికి ఏమేం తప్పులు చేస్తున్నామో, ఏమేం కారణాలు అవుతున్నాయో చాలామందికి తెలియదు కదా. అంచేత 14 కారణాలు సైంటిఫిక్గా ప్రధానంగా చెప్పబడ్డాయి జుట్టు ఊడటానికి ఇవి కారణం అవుతున్నది అని. ఈ 14లో మీకు ఏ కారణాల వల్ల జుట్టు ఊడుతున్నదో కాస్త అవగాహన కలిగించుకుంటే కొన్నిటినైనా మనం మార్చుకుని కాస్త తిరిగి రావటానికి, ఊడేది తగ్గించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి 14 విషయాల పట్ల మీకు అవగాహన. మొట్టమొదటిది, మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్, మేల్ హార్మోన్ ఎక్స్ప్రెషన్ పెరిగి జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణమవుతూ ఉంటుందన్నమాట. ఈ టెస్టోస్టిరోన్ ఎక్స్ప్రెషన్ పెరిగేసరికి హెయిర్ రూట్స్ త్వరగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని మగవారిలో బట్టతలు ఎక్కువ రావటానికి కూడా టెస్టోస్టిరోన్ ఎక్స్ప్రెషన్ పెరగటం బాగా. ఇక ఆడవారిలో జుట్టు ఎక్కువ ఊడిపోవటానికి 3 సమస్యలు ఎక్కువగా కారణమవుతున్నాయి. మొట్టమొదటిది, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం. ఇక ఇందులో ఓవరీస్లో నీటి పొడగలు, పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ లాంటివి రావటం. 3వది థైరాయిడ్ సమస్యలు. ఈ 3 రకాల సమస్యలు వచ్చినప్పుడు జుట్టు ఎక్కువ స్త్రీలలో ఊడటానికి ఇది ఒక కారణం అవుతున్నది. ఇక 3వది జుట్టు ఊడటానికి తలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కారణం అన్నమాట. బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు తలలో చెమటల్లో నిలవండి సరిగా క్లీన్ చేసుకోనందువల్ల ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో జుట్టు కుదుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా, చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. చాలామందికి తలలో జుట్టు పట్టేసి దురదలు దురదలు వస్తుంటాయి. కానీ కొన్ని రకాల తల స్నానాలు చేస్తే వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయటం అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్స్ ఎక్కువై జుట్టు ఊడిపోవటం అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా కొంతమందిలో ఉన్నాయి. 4వది పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. ఇది ఎక్కువ మంది జుట్టు ఊడిపోవడానికి కారణమని చెప్పొచ్చు. ఆ పోషకాల్లో ముఖ్యంగా 1 పోషకం ప్రోటీన్. భారతీయులకి 90% ప్రోటీన్ డెఫిషియన్సీ అంట. అందుకని ప్రోటీన్ తగ్గితే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. 2 విటమిన్ B12 లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. అట్లాగే విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. ఈ 3 లోపాలకి ఎక్కువ జుట్టు ఊడిపోవడానికి కారణమని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. వీటిని సవరించుకోగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఎక్కువ రిప్లేస్ చేయొచ్చు మళ్ళీ జుట్టును ఊడిన దాని ప్లేస్లో. దీనితో పాటు విటమిన్ ఈ మరియు ఐరన్, ఈ 2 లోపాల వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోవటమనే జరుగుతూ ఉంటుంది. ఇక 5వది కొంతమందికి ఆడవారికి ప్రెగ్నెన్సీ సమయాల్లో, అట్లాగే మెనోపాజ్ సమయాల్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసి జుట్టు ఎక్కువ ఆ సమయాల్లో ఊడిపోతుంది. అంతకుముందు బాగుండేది, ఇప్పుడే మాత్రం బాగా తేడా వచ్చేసింది అని అంటుంటారు అక్కడ వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్స్ల వల్ల. ఆ సంబంధమైన పీరియడ్స్లో, ఆ టైంలో హార్మోన్స్ని జాగ్రత్తగా ఉంచుకునే డైట్ ఫాలో అవనందువల్ల ప్రెగ్నెన్సీలోను మెనోపాజ్ స్టేజ్లోను ఈ ప్రభావం వాళ్ళ మీద పడుతుందన్నమాట. ఇక 6వది కొన్ని రకాల మెడికేషన్స్ వాడినప్పుడు, మందులు వాడినప్పుడు ఆ మందుల సైడ్ ఎఫెక్ట్కి జుట్టు ఎక్కువ ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొద్దిగా స్టెరాయిడ్స్ కానీ ఇతర మెడికేషన్స్, పవర్ఫుల్ మెడిసిన్స్ వాడినప్పుడు లాస్ అవ్వటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. 7వది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసి మనకు హాని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, అలాగే స్క్లీరోడర్మా, అల్సరేటివ్ క్వాలిటీస్, ఇట్లా రకరకాలుగా యాంకిలైజింగ్ స్పాండిలోసిస్, ఇట్లాంటివన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. వీటిలో ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట. 8వది స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్ షాక్స్, ఇట్లాంటి వాటి వల్ల స్ట్రెస్కి హార్మోన్స్ మార్పులు వచ్చేస్తాయి. స్ట్రెస్కి హార్మోన్లో మార్పులు రావటం, జుట్టు కుదులుకి వెళ్లాల్సిన పోషకాలు కూడా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు సరిగా అందకపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. 9వది కార్టిజాల్ హార్మోన్ బాడీలో పెరగటం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. కోప ఆవేశాలు, బాగా ఎక్కువ భయాలకు గురవటం, ఇట్లా ఇరిటేషన్ బాగా ఎక్కువ అయ్యేటప్పుడు కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ కార్టిజాల్ ఎఫెక్ట్ మనకి జుట్టు మీద కూడా ప్రభావం చూపుతున్నది. 10వది డిహైడ్రేషన్, మంచినీళ్ళు తక్కువగా తాగితే జుట్టు కుదుళ్ళు కూడా డ్రై అయిపోతాయి. అందుకని వెంట్రుకలు కూడా డ్రై అయిపోయి విరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని జుట్టు పల్చగైపోవటానికి, జుట్టు ఊడిన ప్లేస్లో మళ్ళీ జుట్టు తిరిగి రాకుండా ఉండటానికి జుట్టు కుదుళ్ళు డిహైడ్రేట్ అవ్వటం ఒక కారణం. ముఖ్యంగా ఆడవారిలో నీళ్లు బాగా 1 లీటర్ 1.5 లీటరే తాగుతుంటారు రోజు మొత్తంలో. అందుకని డిహైడ్రేషన్ స్టేజ్లో జుట్టు విరిగిపోవటం, ఊడిపోవటం ఎక్కువ జరుగుతూ ఉంటుంది.
పదకొండోది జుట్టుకు ఉపయోగించే కొన్ని కెమికల్స్, అంటే షాంపూల రూపంలోనూ మేకప్ సంబంధమైన కొన్ని కెమికల్స్ జుట్టుకు ఉపయోగించడం వల్ల కానీ, అట్లాగే కలర్ డైస్, మనకి జుట్టుకు రంగు వేసుకునే వాటిలో ఉపయోగించిన కెమికల్స్ వల్ల కూడా జుట్టు ఎక్కువ ఓడిపోతూ ఉంటుంది. ఇక 12 చూస్తే ఎక్కువ మందిలో జుట్టు ఎక్కువ ఓడిపోవడానికి ఇదో కారణం చెప్పచ్చు, అదే వేడి వేడి నీళ్ళు నెత్తికి పోసేసుకోవటం. మామూలుగా 40 డిగ్రీల వరకు జుట్టు కుదుళికి ఏమీ కాదు, మనం పోసుకునే రేరు కాస్త 2-3 డిగ్రీలు 4 డిగ్రీలు 45-47 దాకా వెళ్ళింది అనుకోండి, హాయిగా ఉండొచ్చు, అలవాటైపోయే వేడిని తట్టుకుంటుంది మీ తల, కానీ ఆ వేడికి జుట్టు కుదుళ్ళు ఓవర్గా డైలేట్ అయిపోయి బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అందుకని ఆ హీట్కి జుట్టు డ్రై అయిపోయి విరిగిపోవటం, కుదుళ్ళు ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని ఆ జుట్టు వెంట్రుక భాగానికి అంతటి కూడా డీహైడ్రేషన్ కలిగించడానికి, జుట్టు డ్రై అవ్వటానికి మెయిన్ కారణం కలర్ మారిపోవటానికి కూడా, జుట్టు రంగు తగ్గి కలర్ మారటానికి కూడా ఈ వేడి నీళ్ళు నెత్తికి ఎక్కువ సంవత్సరాల తరబడి రోజుల తరబడి పోసుకోవటం ఒక హ్యాబిట్ అనమాట. ఇక 13వది చాలామంది పిల్లలు పెద్దల వరకు ఉండవలసిన బరువు కంటే ఎక్కువ కేజీలు ఉండటం వల్ల బరువు తగ్గాలని ప్రాపర్ డైట్ తినకుండా డైటింగ్లు చేసి వెయిట్ తగ్గిపోతుంటారు. దీనివల్ల న్యూట్రిషన్ అందక అనేక రకాల హార్మోన్ మార్పుల వల్ల బరువు ఎక్కువ ఉన్నవారు తగ్గే క్రమంలో జుట్టు ఎక్కువ లాస్ అయిపోతుంటుంది. ఇది ఎక్కువ మందిలో గమనిస్తుంటారు. దీనికి ప్రోటీన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, న్యూట్రియంట్స్ ఇందాక చెప్పిన పోషకాల డెఫిషియన్సీ అవ్వచ్చు, ఇలాంటి అందకుండా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి ఒబేసిటీ వల్ల, దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక 14వ కారణం, చివరి కారణం, జీన్స్ని బట్టి జుట్టు ఓడిపోయేది ఆధారపడి ఉంటుంది. అందుకని వారసత్వ లక్షణంగా మనకి ఎవరి వల్ల జీన్స్ మనకు వచ్చాయో వాళ్ళ జీన్స్ ప్రకారం జుట్టు ఎక్కడ ఊడిపోయిందో ఎక్కడ ఊడిపోయిందో, పలచగా ఉందా ఒత్తుగా చిక్కగా ఉందనేది ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఏజ్ని బట్టి కూడా జుట్టు ఊడిపోవటం కొంచెం హార్మోన్స్ ప్రభావం చేత కూడా ఉంటుంది. ఈ 14 రకాల కారణాల్లో ఏ కారణం చేత మీకు జుట్టు ఎక్కువ ఊడిపోతున్నది అనేది కాస్త మీరు ఆలోచించుకుని అవగాహన కలిగించుకున్నారు కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు మనం ఏ మార్పులు చేసుకోగలిగితే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఊడిన స్థానంలో కొత్త వెంట్రుకలు రావటానికి, జుట్టు ఓటం తగ్గటానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.